ఫ్రెండ్స్, వెల్కమ్ టు సతీష్ టెక్. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మీకు పోలీస్ కానిస్టేబుల్ అండ్ ఎస్ఐ సంబంధించిన ఉద్యోగాలు, దాదాపు 18,000 ఉద్యోగాలు రానున్నాయి. సో దీని గురించి న్యూస్ ఇన్ఫర్మేషన్ ఇస్తానన్నమాట. సో ఫ్రెండ్స్, ఒకసారి చూడవచ్చు, తెలంగాణ గవర్నమెంట్ ఆల్రెడీ 2 సార్లు రికమెండ్ చేసింది, మూడోసారి సో భారీగా కొలువుల జాతర అని చెప్పేసి చేయడం జరిగింది. 18,290 పోస్టులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని డీజీపీ అనురాగ్ శర్మ చెప్పారు. సో ఒకసారి మనం కార్యాలయ వివరాలు చూసినట్లయితే, సివిల్లో 9,629, ఏఆర్లో 5,738, సో టీఎస్ఎస్పీ 2,075, కమ్యూనికేషన్లో 143, సో మినిస్ట్రియల్లో 599, సో డీజీ కేటగిరీ మీన్స్ అదర్ కేటగిరీస్లో 106 పోస్టులు ఉన్నాయి. సో అయితే దీనికి ఒకసారి చూసినట్టయితే సెలక్షన్ ప్రాసెస్ ఎట్లుంటుందంటే, మామూలుగా 5 స్టెప్స్లో ఉంటుంది. ఒకటి ప్రిలిమినరీ టెస్ట్ ఉంటుంది, ప్రిలిమినరీ టెస్ట్ తర్వాత ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ ఉంటుంది, దాని తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, దాని తర్వాత మనకు ఫైనల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఫైనల్ ఎగ్జామినేషన్ తర్వాత మార్క్స్ వెయిటేజీని బట్టి జాబ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది పోలీసు కొలువుల జాతర గురించి సమాచారం. నెక్స్ట్ వీడియోలో పోలీసుల ఎస్ఐకి కానిస్టేబుల్కు క్వాలిఫికేషన్ ఏంది, సో ఆల్రెడీ మనం చెప్పాము ఇక్కడ 5 రౌండ్లో ఉంటుందని చెప్పేసి ప్రిలిమినరీ టెస్ట్ ఉంటుందని. సో ఈ టెస్ట్లో ఏముంటాయి, సిలబస్ ఏమిటి, సో ఫిజికల్ టెస్ట్లో ఏముంటాయి దాని సిలబస్ ఏమిటి, సో ఫైనల్ ఎగ్జామినేషన్ ఉంటుంది దానికి సిలబస్ ఏమిటి, సో మార్క్స్ ఏంది, వెయిటేజ్ ఏంది, దాంతోపాటు క్వాలిఫికేషన్ ఏంది, ఒక్కొక్క పోస్ట్ క్వాలిఫికేషన్ ఏంది. సో ఇవన్నిటి గురించి నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కొరకు చూస్తూనే ఉండండి. సతీష్టిక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోదు. ఈ వీడియో షేర్ చేయడం వల్ల మీకే కాదు, మీ ఫ్రెండ్స్ కూడా చాలా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.